మార్నింగ్ మ్యాగ్జైన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే ఇదే నా నిషేధం ఇది ప్రధానమైనటువంటి హెడ్లైన్ మద్యంపై మడమ తిప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికి తూట్లు బార్ల సంఖ్య తగ్గించనే లేదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు లైసెన్సులు జారి రెండు వేల ఇరవై నాలుగు నాటికి స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేయడం ఎలా సాధ్యం దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని ప్రతిపక్ష నేత హోదాలోనూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పలు సందర్భాలు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మడమ తిప్పేశారు హామీలకు నీళ్లు వదిలేశారు మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు తాజా విధానంలో బార్ల సంఖ్య తగ్గించలేదు సరి కదా మూడేళ్ల కాలపరిమితితో వాటికి లైసెన్సులు జారీ చేశారు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి కాదు కదా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు మద్య నిషేధానికి అవకాశమే లేదంటూ చెప్పకనే చెప్పారు చాలా కరెక్ట్ అర్థ ఇవాళ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసింది యాక్చువల్గా దీంట్లో మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి మాట నిరుద్యోగుల క్యాలెండర్లో కర కరెక్ట్ అయిపోయింది కరప్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ విషయంలో కూడా కరప్ట్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది మద్య నిషేధం విషయంలో ఖచ్చితంగా చేస్తానన్నటువంటి మాట చేయట్లేదు ఫైవ్ స్టార్ హోటల్కి పరిమితం చేస్తుంది అదే అంటే ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడిన చేసేటట్టయితే కనుక ఏ ఒక్క పని కూడా ప్రభుత్వ పని జరగదు అమరావతిని పూర్తి చేయమన్నారు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వమన్నారు అదే సందర్భంలో సంక్షేమ పథకాలకు సంబంధించి తగ్గించమంటారు మరి అవన్నీ చేయాలి కదా చేయట్లేదు కదా కాబట్టి ప్రాక్టికల్గా ఇక్కడ ఒక సమస్యల్లా తమకే తాము మాట ఇచ్చింది తప్పినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో మంచిగా వార్త కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నటువంటిది అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చిన్న కుమార్తె ఉమామహేశ్వరి బలవన్ మరణం దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆమె జూబ్లీ రోడ్ నెంబర్ నైన్లో భర్త శ్రీనివాస్ ప్రసాద్ చిన్న కుమార్తె దీక్షిత అల్లుడు రాహుల్ చౌదరితో కలిసి నివసిస్తున్నారు పెద్ద కుమార్తె విశాల ఆమె భర్త అమెరికాలో ఉంటున్నారు సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత అల్లుడితో కొచ్చే మాట్లాడారు పది గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కుమార్తె భోజనానికి పిలవగా ఎంతకో తలుపు తీయలేదు కుమార్తె అల్లుడు తలుపు గట్టిగా కొట్టడంతో గడియ ఊడిపోయింది లోపల వామేశ్వరి ఫ్యాన్కి చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు కిందకు దించి అప్పటికే ఆ మృతి చెంది ఉన్నారు ఘటన సమయంలో ఇంట్లో అల్లుడితో పాటు ఆడపడుచు నిరుపమ పని మనిషి ఉన్నారు బంజారాయలు చేసి సుదర్శన్ జూబిలిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర రెడ్డి వివరాలు సేకరించారు అనారోగ్యంతో పాటు ఒత్తిడి గురే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుమార్తె దీక్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు ఉమామహేశ్వర్ కళ్ళను కుటుంబ సభ్యులు దానం చేశారు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు నేత్రాలను సేకరించారు వ్యాపార రీత్యా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు వెళ్లిన శ్రీనివాస్ ప్రసాద్ భార్య మరణ వార్త తెలుసుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఉమామహేశ్వర్ రెండో కుమార్తె దీక్షిత వివాహం మూడు నెలల క్రితమే జరిగింది ఇంతలోనే తల్లి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది పెద్ద కుమార్తె విశాల అమెరికా నుండి వచ్చిన అనంతరం అంత్యక్రియలు ఉన్నట్టు కుటుంబీకులు తెలిపారు ఉమామహేశ్వరి పార్థివ దేహానికి సోదరులు నందమూరి బాలకృష్ణ రామకృష్ణలతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోదరి భువనేశ్వరి నారా లోకేష్ బ్రాహ్మణి నందమూరి సుహాసిని కళ్యాణరామ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కమ్మంపాటి రామ్మోహన్ తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తత్వర నివాళులర్పించారు ఇటీవలే ఆనందంగా గడిపామంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఉమామహేశ్వర మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ఇటీవలే కుటుంబ సభ్యులందరూ కలుసుకుని ఆనందంగా గడిపాం ఇంతలోనే విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం ఎన్టీఆర్ క్రమశిక్షణను పుడికిపుచ్చుకుని ఉమాహేశ్వర ఎంతో హుందాగా శాంతంగా ఉండేవారు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు ఓవరాల్గా ఈ కుటుంబంలో వచ్చినటువంటి ఒక విషాదం ఎందుకు అన్నటువంటిది మాత్రం తెలియలేదు ఎందుకు ఒత్తిడి అంటే ఫుట్ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఒత్తిడి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది లేకపోతే తెలుగుదేశం పార్టీని అయితే రోడ్డు ఇచ్చేది లేదా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్య తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లైతే వారి ఇళ్ళకి రోడ్డు వేసేది లేదంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా రాజుపాలెంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించిన మంత్రి ఓ ఇంటి గుమ్మ ముందు ఉన్న వ్యక్తిని ఉద్దేశించి తన పక్కన ఉన్న వారిని మనవడేనా అని ప్రశ్నించారు వారు కాదండి టీడీపీ అని చెప్పారు టీడీపీ అయితే రోడ్డు ఇచ్చేది లేదయ్య అంటూ రాంబాబు ముందుకు వెళ్ళిపోయారు ఇవ్వకండి లేదండి అంటూ ఆ వ్యక్తి సకినాల ధర్మారావు స్పందించారు అంతకుముందు గ్రామంలో పలువురు నుంచి మంత్రికి నిరసన శాఖ తగిలింది సంక్షేమ పథకాల లబ్దిని తెలియజేసే కరదీపికి అందిస్తుండగా దివ్యాంగురాలైన జలపాటి సరోజిని తన పింఛను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు మంత్రి బదులు ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో మండిపడ్డారు సరోజిని పేరిట నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నదని పింఛన్ రద్దు చేశామని ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు గ్రామస్తులు చొక్కా వెంకటేశ్వర్లు ట్రాక్టర్ మట్టి కావాలంటే పదిహేను వందలు ఇవ్వాల్సి వస్తుంది మా ఇంటి దగ్గర కాలువ బాగు చేయలేదు మాజీ స్పీకర్ కోడెల హయాంలో వేసిన సిమెంట్ రోడ్డు తప్ప వైకాపా మూడేళ్ల పాలనలో ఏమీ చేయలేదని ఆక్షేపించారు ఈ పర్యటన కవరేజ్కి వెళ్లిన విలేకరులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు పొలతో స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్న విషయం మీకు కనిపించదా అని ప్రశ్నించారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది ఈ ఎవరైతే ఇతను కూడా క్లియర్గా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అట్లాగే మాట్లాడతానని కూడా చెప్పారు ఇక్కడ ఒకటేంటంటే టీడీపీ వాళ్ళు అడిగే ప్రశ్నల్ని ప్రజలు నిలదీస్తున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు నిజమే మంచిదే ఆ విధంగానన్నా అసలు ఈ అంశాలు అన్నటువంటిది చర్చకు వస్తే అక్కడ నాలుగు సా మీటర్లు ఉన్నటువంటి అంటే నలుగురికి అద్దెకి ఇచ్చుకుంది మళ్ళీ పెన్షన్ కావాలా ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రేపు పొద్దున మనం భుజాలు వేసుకునేటువంటి పార్టీలు పవర్లోకి వస్తే అట్లా ఇచ్చేస్తాయా అడిగినా అడగక్కపోయినా అందరికీ అన్నటువంటిది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సందర్భం ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలన్నటువంటి కోణం ఏదెప్పించి అసలు అంశాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీని అయితే ఇచ్చేది లేదయ్యా అన్న మాటనే హైలైట్ చేశారు కానీ అక్కడ మిగతా అంశాన్ని పక్కన పెట్టేయడం ఒక ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది సరే ఇక అది కావాలన్నటువంటి అలవాటే కాబట్టి అందులో నుంచి నడుస్తూ ఉంటుంది లేకపోతే పెళ్ళికి బాజా మోగింది తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కళ్యాణాలు ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు శుభముహూర్తాలు ఆలోగానే వివాహం చేయాలి అడవి మళ్ళీ మూడు నెలల మూడవ ఉండటంతో రద్దీ పెళ్లి మండపాల నుంచి నిపుణుల వరకు అంతా డిమాండ్ శ్రావణ కళ్యాణ రాగం అందుకుంది వేల జంటల కళ్యాణ తిలకం దిద్దుకునేందుకు ఊళ్ళురుతున్నాయి శ్రావణం వెళ్ళిపోతే మూడు నెలల ముహూర్తాలు లేవ లేవండంతో పెళ్లిడికి వచ్చిన బిడ్డలకు మూడు ముళ్ళు వేయించాలని పెద్దలు తాపత్రయపడుతున్నారు ఆగస్టు ఇరవై ఒకటి లోపు పెళ్లి చేయకపోతే మళ్ళీ మార్గశరం వరకు మంచి ముహూర్తాలు లేకపోవడం తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో ఎటు చూసినా పెళ్లి బాధ్యాలే మోగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే వివేక హత్య కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ బెయిల్ పిటిషన్లు కొట్టివేత నిందితుల నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలి స్పష్టం చేసి న్యాయమూర్తి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది వై సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి దేవ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది దర్యాప్తు కొనసాగుతుందని గతంలో వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేశాక పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకోలేదని పేర్కొంది దిగువ కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేయడానికి పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకున్నట్టుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ సోమవారం కీలక తీర్పిచ్చారు వేక హత్య కేసులో నిందితులైన సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ల మీద వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని ప్రకటించారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా వెళ్ళింది బెయిల్ మంజూరు విషయంలో నిందితులు కస్టడీ కాలాన్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అదే సమయంలో నిందితుల నేర చరిత్ర కేసు మొత్తం పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి వ్యక్తిగత స్వేచ్ఛ వెరకట్టలేని హక్కు అయినప్పటికీ బెయిల్ మంజూరు చేసేటప్పుడు నిందితులపై తీవ్రమైన ఆరోపణలు కేసు పూర్వాపరాలు కోర్టు ముందున్న ఆధారాలను విస్మరించకూడదు వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దిగువ న్యాయస్థానం హైకోర్టు గతంలో దాఖలు అయిన బిడి బెయిల్ పిటిషన్లను కొట్టేసే ప్రస్తుతం బెయిల్ పిటిషన్లను పరిగణలోకి తీసుకునేందుకు తాజా కారణాలు ఏమీ లేవు ఈ నేపథ్యంలో మూడు బెయిన్ పిటిషన్లను కొట్టేస్తున్నామంటే హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కీలకమైనటువంటిది ఆంధ్రజ్యోతి వసూల్ రాజా చెలరేగుతున్న కీలక అధికారి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు ఇప్పుడు అధికారి చెప్పిందే శాసనం ఆయన ఎవరిని ఎప్పుడైనా ఎక్కడికైనా మార్చేస్తారు ఎందుకు అని అడిగితే మీరు సిస్టంతో పోటీ పడొద్దనే సమాధానం వస్తుంది ఇదేం అన్యాయం అని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో మీరేం చేశారో తెలుసా అని హెచ్చరిక వినిపిస్తుంది తనకన్నా సీనియర్ అధికారులైనా సరే ఈ అధికారి చెప్తే ఎస్ బాస్ అనాల్సిందే ఏమాత్రం తేడా వచ్చినా ఉన్న పోస్ట్ ఊడిపోతుంది మళ్ళీ కొత్తగా పోస్టింగ్ కావాలన్నా ఆయన శరణ కోరాల్సింది ఓ డిప్యూటీ కలెక్టర్కి ఇవ్వాల్సిన పోస్టును తన బంధువు అయిన జూనియర్ అధికారికి అప్పగించారు అంతటితో ఆకుండా మరో నాలుగైదు విభాగాలను కూడా అదనంగా కట్టబెట్టారు ఋషికొండను చక్కబెట్టేందుకు ఈ జూనియర్ అధికారిని ఇలా అందలు వెక్కించినట్టు సమాచారం అంటూ ఓ ఇంజనీరింగ్ విభాగానికి ఇంజనీరింగ్ చీఫ్గా ఎవరుండాలన్నది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మంత్రి నిర్ణయిస్తారు కానీ ఓ బడా కాంట్రాక్టర్ కోరగానే సీనియర్లను కాదని తన నమ్మిన బట్టును ఆ పోస్టులో కూర్చోబెట్టారు తన మాట వినం లేదని ఓ మాజీ మంత్రిని సైతం వివాదంలో ఇకించారన్న ప్రచారం జరుగుతోందంటూ ఒక అధికారికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా హైలైట్ చేశారు అమరావతిలో కొలువు హైదరాబాద్లో దందా చర్చలకు శ్రీనగర్ కాలనీలో ఒక అడ్డ దోచింది దాచుకునేందుకు కొండాపూర్ ప్రాంతంలో విల్లాలు కరెన్సీని ఎంతని ఎక్కడని దాచగలం అందుకే బంగారం వజ్రాలపైనే మోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం కీలక స్థానంలోనో అధికారి సాగిస్తున్న వసూళ్ల పర్వం ముఖ్య నాయకుడి అండతో చెలరేగుతున్న వైన అంటూ రాసుకొచ్చారు చాలా మంచి వార్త ఇండెప్త్ వార్తే కాకపోతే ఆ పేరు కూడా ప్రొజెక్ట్ చేస్తే తప్పేమీ లేదు అన్యాపదేశంగా కాకుండా ఇంకోటి కొండ మీద నిర్మాణానికి సంబంధించినటువంటి లింక్ కూడా పెట్టారు కాబట్టి దీని ఏదో ఖచ్చితంగా ఒక స్కూప్ అయితే ముందు ఈ అధికారిని పక్కన పెడితే ఆ రిషికొండ ఆగుతుంది అన్నటువంటి కోణంలో చేస్తున్నారు లేకపోతే మరొక కోణం అన్నటువంటిది ఇక్కడ చూడాల్సి ఉంది ఇకపోతే మొదటికే మోసం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూరు వరకేనంట కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే పోలవరం నిర్వాసితుల డిమాండ్ నీటి నిల్వపై బహమరాంగా అవుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటన మళ్లీ నోటిఫికేషన్తో చిక్కుముడు ఎన్నో పరిహార భారం తడిసి మోపిడి మార్కెట్ ధరలే చెల్లించాలి మూడు నెలల్లో పరిహారం ఇచ్చాలి భూసేకరణ పునరావాసం ఖర్చు ముప్పై వేల కోట్లు అయ్యే అవకాశం ఈ మొత్తం కేంద్రం ఇచ్చే ఛాన్స్ లేదు రాష్ట్రం బాధ్యతను ఇదివరకే స్పష్టీకరణ త్రిశంకు స్వర్గంలో ప్రాజెక్టు అంటూ పోలవం ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులోనే నీటిని చేస్తామని కేంద్రం డబ్బులు ఇస్తేనే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తున భూసేకరణ సహాయ పునరావాసం చేపడతామంటూ ముందు చూపు లేకుండా సీఎం జగన్ చేసిన ప్రకటన మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తోంది ఇలాగైతే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి డిపిఆర్ మార్చాలని మళ్ళీ కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్వాసితులు పట్టుబడుతున్నారు కొత్త ప్రకటనలు జారీ చేస్తే భారం తడిసి మోపిడవుతుందని నిపుణులు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ఎలెట్ చేశారు పోలవరానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నటువంటిది ఇకపోతే బాగానే తగిలిన గడప దెబ్బ ఎమ్మెల్యేలపై పనిచేయని జగన్ బెదిరింపులు రూటు మార్చి వారిని పిలిపించుకుని మంతనాలు జిల్లాకు ఏం కావాలంటూ స్వయంగా నివేదికిస్తే మంజూరు చేయిస్తానని హామీ నెల్లూరు ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో భేటీ గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొని ప్రజలకు దగ్గరైతేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ అంటూ ఎం ఎమ్మెల్యేలను ఎంత బెదిరించినా ఫలితం దక్కలేదు షాపులు పెడుతున్న వర్కౌట్ కావడం లేదు దీంతో జగన్ రూట్ మార్చారు ఇంటింటికి వెళ్ళండి ప్రతి గడప తొక్కండి ప్రజల ఆదరణ పొందండి అని హెచ్చరికలు పక్కన పెట్టినట్టు కనిపిస్తున్నారు ముఖాన చిరునవ్వు పులుముకుని ప్రతి ఎమ్మెల్యేతోనూ మాట్లాడడం ప్రారంభించారు ఇవాళ విజయనగరం జిల్లాతో ప్రారంభించిన ఎమ్మెల్యేలతో మాటామంతి కార్యక్రమాన్ని సోమవారం కూడా కొనసాగించారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి పిలిపించి వాళ్లతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు ప్రతివా ప్రతి వార్డుకు ఇరవై లక్షల రూపాయలు చెప్పిన అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని వారికి జగన్ హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పథకాల వివరాలు అందించాలని కోరారు వ్యక్తిగతంగా ప్రతి ఎమ్మెల్యేతోనూ మాట్లాడారు అన్నటువంటిది ఇక్కడ విషయం ఏంటంటే అమాయకత్వం వెరితనం అర్థం కాదు కానీ జిల్లాల వారికి సమీక్షిస్తాను మొన్ననే చెప్పారు అదే అమలు చేస్తున్నారు అదే సందర్భంలో జిల్లాల వారి సమస్యల పరిష్కారం అన్నటువంటి కాన్సెప్ట్ కూడా అందులో భాగంగానే ఉంటుంది దాంట్లో ఇవాళ ప్రత్యేకించి భయపడిపోయి చేసేది ఎందుకు అర్థం కావట్లేదు జరుగుతున్న దాన్ని ఒక సిస్టమేటిక్గా నడుస్తోంది దాంట్లో భయపడిపోయి చేశారు వణికిపోయి చేశారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు వణికి చేశారు అన్నటువంటి కోణం ఒక వార్తని వార్తలాగా కాకుండా వక్రీకరిస్తే ఎట్లుంటుందో అదేదో గంగతరాంబాబు సినిమాలు అనుకుంటా పవన్ కళ్యాణ్ బ్రహ్మానందల మధ్య కాన్వర్సేషన్ ఒకటే వార్తని ఎట్లా కావాలంటే అట్లా అడ్డకోలుగా మార్చుకునేటువంటి దాన్ని సజీవ సాక్ష్యం ఇది దాంట్లో విచిత్రమైనటువంటి జర్నలిజం స్పిరిట్ కంటే కూడా పొలిటికల్ స్పిరిట్ ఎక్కువ కనబడతా ఉంటుంటుంది అయిపోతే టిట్కో ఇళ్ళు అప్పగించండి రిజర్వేషన్లు వేగవంతం చేయాలి అధికారులకు సీఎం జగన్ ఆదేశం ఆంధ్రజ్యోతి కథనంతో కదలక టిట్కో ఇళ్లను పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు గతంలో డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్న టిట్కో ఇళ్ల నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాలను పేదల కేంద్ర ఆవాస్ యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన సుమారు ముప్పై ఐదు వేల టిట్కోయలను జగన్ ప్రభుత్వం మూడేళ్లుగా లబ్ధిదారులకు అప్పగించకుండా అలాగే వదిలేసిన సంగతి తెలిసిందే టిట్కోయల కోసం గతంలో డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు ఒక్క రూపాయికే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తామని జగన్ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు దాదాపు తొంభై శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలివేయడంతో శిథిలావస్థకు చేరుకుంటున్న టిట్కోయల దుస్థితి కళ్ళకట్టినట్టు చూపిస్తూ టిట్కో గూడు గోడు శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి సచిత్ర కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఒక అంటే త తమకి తామే టముక్ కొట్టుకోవడం అంటే ఇదే వాస్తవంగా ప్రతి వారంలో కూడా రోజుకు ఒక్కొక్క టాపిక్ మీద రివ్యూ చేస్తున్నారు ఆ రివ్యూ చేసే రోజును ఒక వార్త వీళ్ళు వేసేసి మేమే చేసాం మేమే చేశాం టిట్కోవేళ్లకు సంబంధించి తొంభై శాతం పూర్తయిపోతే కట్టేశారు మరి అప్పుడు ఏం రాశారు ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది గృహప్రవేశం పూర్తయిపోయింది జనాలందరూ ఇళ్లలోకి వెళ్తున్నారు తొంభై శాతం ఎన్ని చోట్ల పూర్తయింది ఇప్పటికి కూడా ముప్పై శాతం నలభై శాతం పూర్తవున్నటువంటివి ఉన్నాయి ఇక్కడ ఆ రోజున అద్భుతం జరిగింది ఇప్పుడు అనర్థం జరిగింది మేము ముందుకు వచ్చే చేయించేస్తున్నాం అన్నటువంటి కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే అబద్ధాన్ని నిజమని నమ్మించేటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి వార్తల స్రవంతి ఇక తప్పదది వాళ్ళ బుద్ధిలో పుట్టుకొచ్చినటువంటి జబ్బు కాబట్టి ఇకపోతే సాక్షి ఫుల్ స్పీడ్తో ఇళ్ళు ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం అత్యంత ప్రాధాన్యతగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం విశాఖలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల మంది పేదలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు అక్టోబర్ చివరికల్లా గృహ నిర్మాణాలు ప్రారంభించేలా ఏర్పాట్లు పదిహేను ఇరవై రోజుల్లోగా అన్ని సదుపాయాలతో ఒకటి పాయింట్ నాలుగు లక్షలు టిట్కో ఇళ్ళు సిద్ధం ఇళ్ల స్థలాల దరఖాస్తులు వేగంగా పరిష్కారం టిట్కో ఇళ్ల నిర్వహణ మెరుగ్గా ఉండేలా మార్గదర్శకాలు రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ళ నిర్మించి అందజేసే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు సక్రమంగా విడుదల చేస్తున్నాం పేదల గృహ నిర్మాణ పనులను వేగంగా కొనసాగించాలన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ వచ్చినటువంటి సమస్యల్లో ఏంటంటే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యయం మనం చాలా రోజుల నుండి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇక్కడ సాక్షినేమో అద్భుతం జరిగిపోతుందని రాస్తారు జ్యోతినేమో అనర్థం జరుగుతుంది కాకపోతే అద్భుతం మా వల్ల జరుగుతుందని రాసేటువంటి ప్రయత్నం చేస్తారు వాస్తవంగా ఎప్పటికి కూడా ఉన్నటువంటి సమస్య ఒక లక్ష ఎనభై వేల రూపాయలు పల్లె ప్రాంతాల్లో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చితే మిగతా అదో లక్ష రెండు లక్షలు వేసుకుని వాళ్ళు కట్టుకుంటారు అట్లా ఇవ్వకుండా ఈ సిమెంట్ అని ఎసకని ఇట్లాంటిది ఇస్తూ ఉండటంతో ఎక్కడికి పని పూర్తి కావట్లేదు ప్రస్తుతం అయితే కావాల్సినటువంటిది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఆ ప్లానింగ్ లేకపోవడం అన్నటువంటిది అసలైనటువంటి సమస్య డబ్బులు వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు కట్టుకుంటున్నారు ఈ విషయాన్ని దాచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే దానికి అదనంగా ఏమి ఇవ్వకుండా చేసుకొస్తుంది కనబడుతోంది లేకపోతే ఏది నిజమంటూ తడబాటు కాదు అధికార అధికారపు ఎడబాటు అంటే స్కూళ్ల ప్యాంపింగ్ మీద ఈనాడు అడ్డగోలు రాత్రులు పనులు జరుగుతున్న వేళ తాత్కాలికంగా కొన్ని చోట్ల సర్దుబాటు ఆ ఫోటోలు ప్రచురిస్తూ తప్పుదోవ పట్టించేలా కథనాలు విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు వేగంగా అడుగులు ఇస్తున్న సర్కార్ సమూహ సంస్కరణతో ఫౌండేషన్ నుంచి చికిత్స నాడు నేడుతూ స్కూళ్లకు సకల సదుపాయాలతో కొత్త రూపు విద్యార్థులకు వరంలా గోరుముద్ద విద్యాకానుక అమ్మఒడి పథకాలు ఇంగ్లీష్ మీడియంతో పాటు బైజూస్ ఆన్లైన్ పాఠాలు కూడా సర్కారీ స్కూళ్లకు వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు ప్రైవేట్లో తగ్గుదల ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర సంస్థల ప్రశంసలు మిగతా రాష్ట్రాలు అమలు ఎంత వేగంగా అడుగులేస్తున్నా తడబడినా అంటూ రామోజీ విషం అన్నటువంటి వార్త రాసుకొచ్చారు ఇంకో పక్కన తాగిన ఇన్ని అబద్దాల కష్టమే బా ప్రయోజనాల కోసం ఎంతకైనా అంటున్న రామోజీ బార్ లైసెన్సులతో ప్రభుత్వానికి భారీ ఆదాయం అంటూ రాతలో అంత పెట్టి లైసెన్స్ తీసుకున్న వారు ధరలు పెంచేస్తారని ఆక్రోశం దానివల్ల తాగేవారికి తీవ్ర ఇబ్బందులు అంటూ ఆక్రమణలు వైఎస్ఆర్సీపీ నేతలే కుమ్మక్కై లైసెన్సులు దక్కించుకున్నారని తప్పుడు కథనాలు పారదర్శకంగా ఈ వేలం జరిగిందనేది ఉద్దేశపూర్వకంగానే విస్మరణ అందువల్లే పోటీ పెరిగి ప్రభుత్వానికి వచ్చేది కాదా అప్పుల్లో వేలం ఊసే లేకుండా అప్పట్లో వేల మూసే లేకుండా తమ్ వారికి కట్టబెట్టిన బాబు ఇది కీలకమైనటువంటిది అప్పట్లో డైరెక్ట్గా నామినేషన్ బేస్ మీద ఇచ్చారు మరోవైపున ఏపీలో చదువు సూపర్ అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ బృందం కృష్ణా జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించిన బృంద సభ్యులు విద్యా బోధన వస్తువుల మీద ప్రశంసలు అంటూ ప్రభుత్వ స్కూళ్ళకే పట్టం అన్నటువంటిది ఏపీలో భారీగా పెరిగిన చేరికలు ఏప్రిల్ నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల మంది చేరిక మొత్తం నలభై ఆరు పాయింట్ రెండు ఏడు లక్షలకి చేరిన విద్యార్థుల సంఖ్య తొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రైవేట్ పాఠశాలల మూత లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ అయింది లేకపోతే ఒక్కరోజే పదమూడు వందల ఎనభై నాలుగు ఎనభై మూడు కోట్ల రూపాయల పింఛన్ల పంపిణీ తొలి రోజు యాభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి పంపిణీ పూర్తి మొదటి రోజు తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం మందికి అందజేత మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ అంటూ అమల్లోకి వచ్చిన నూతన మార్గదర్శకాలు ఆధార్ నమోదు వచ్చేందమే యుఐడిఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రతా చర్యలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు గతేడాది డిసెంబర్ ముప్పైని జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలో సవరణలు చేసినట్టు చెప్పారు సవరించిన చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓటర్లుగా నమోదు కావాలనుకునే వాళ్ళు వచ్చే మార్చి నెల కర ఆధార్ సంఖ్యను పొందుపరచాలని ఒక ప్రకటనలో తెలిపారు ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి ఒక వ్యక్తి పేరు ఒకరికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్ సంఖ్య సేకరణ ప్రధాన అని వివరించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే సునకానందంలో దుష్ట చతుష్టయం అంటూ అంబటి రాంబాబు నాపై ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కథనాలు రాస్తున్నారు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఇద్దరు నన్ను ప్రశ్నించారు వారిలో ఒక టీడీపీ మరొక జనసేనకు చెందిన వారు వాళ్ళని దుష్ట చతుష్టయం పదే పదే ప్రచారం చేస్తుంది దుష్ట చతుయమే ఇట్లా వాళ్ళతో అడిగించుంటుంది మంత్రి అంబటి రాంబాబు స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇది వీ పత్రికలు వచ్చిన వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు